Karuna Kasta Kalamlo Upadi Kolpoina, Bavana Nirmana Karmikulaku, Pratinela Padivela Rupaila Adika Sahayam Cheyal and Ikorutu, Karnulu Jilla, Emigunuru Stanika Tasildar Karyalayam Mundu, Bavana Nirmana Karmikulu, Vamapakshal Advaryamlo, Dana Chepataru. ఈ కార్యక్రమానికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వీరిష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 15 నెలలు దాటిన ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు ఆకలి చావులు అనుభవిస్తున్నారని ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని కావున తక్షణమే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇసుకను అందుబాటులోకి తెచ్చి వారిని కాపాడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పంపన్నగౌడ్, సిపిఐ తాలూకా సహాయ కార్యదర్శి సోమేశ్వర్ రెడ్డి, మండల కార్యదర్శి సత్యన్న తదితరులు పాల్గొన్నారు. ఇంటి పనులు చేసుకోవడానికి మరి ప్రభుత్వము ఇసుక అందుబాటు లేక తేలేదు ఇంతవరకు కూడా. మరి ఈ రోజు కూడా మరి భవన నిర్మాణ కార్మికులు చాలా కష్టాల్లో ఉన్నారు, ఆకలి చావులు అనుభవిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళ యొక్క ఇసుక పాలసీని రద్దు చేసి ప్రభుత్వానికి ప్రభుత్వము తక్షణమే ప్రజలందరికీ అందుబాటు లేక తెచ్చే విధంగా ఇసుక పాలసీని మార్చి ప్రతి ఒక్కరికి ఇసుక అందుబాటులో ఉండాలి, ప్రతి కార్మికుడు ఇసుక అందుబాటులో ఉండాలి. అప్పుడే ఇక భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోకుండా ఉపాధికి వాళ్ళు ముందు వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి యొక్క కార్మిక కష్టాల్లో మరి వారు 50 కేజీల గోధుమలు, 50 కేజీల బియ్యం కూడా వారికి ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం. మరి నిమ్మకు నీరెత్తినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మరి అవలంబిస్తా ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల యొక్క ఉద్యమం ముందు మరి ఉధృతం చేస్తాం. మరి తక్షణంగా భవన నిర్మాణ కార్మికుల హక్కులు సాధించే వరకు పోరాడతాం. తక్షణమే ఇక ఇసుక పాలసీని రద్దు చేసి మరి యొక్క కార్మికులకు ఇసుక అందుబాటు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలో మరి కమిషన్లు కావచ్చు, ప్రజాసంఘం, సిపిఐ పార్టీ నియోజకవర్గం.